శుక్లాంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారనిజం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కన్యారాజు గురించి తెలుసుకుందాము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ నాలుగు అవమానం ఐదు సో ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు కరెక్ట్గా చెప్పేస్తున్నారు కదా మీ రాశిలోనే రవి బుధ శుక్కుల కాంబినేషన్ ఆగస్టు నుంచి ఉండడం ఒకటి ఒక ఎత్తు అయితే మీ రాశినే ఏప్రిల్ నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి ఉగాది సంవత్సరం నుంచి గురుడు భావంలో ఉండి మీ రాశిని చూడడం సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఉండడం వల్ల అద్భుతం అండి ప్రశాంతంగా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటి నుంచి బయటపడవడానికి అవకాశాలు ఎక్కువ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అంటే సరదాగా హ్యాపీగా ఉంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీకు సేవ జన సేవ తత్వం కదా మీరు సేవ చేస్తూ ఉంటారు ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే కేతు ద్వితీయ భావంలో ఉండడం తప్పు శని దృష్టి కూడా ఉంది అవుతుందంటే శని యొక్క ఫలితాలు కూడా వేస్తాడు అంటే శని చూడడం వల్ల ఎందుకు అంటే రావాల్సిన డబ్బులు కొద్దిగా లేట్ చేతికి అందు లేటుగా చేతికి అందుతాయి కొంతమందికి ఆర్థికంగా స్లోగా నమ్మదిగా డెవలప్ అవుతారు అదే జూలై ఆగస్ట్ నుంచి మాత్రం కొద్ది మళ్ళీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆగస్ట్ నుంచి మళ్ళీ మళ్ళీ ఆగస్ట్ జూలై నుంచి అయ్యేక మళ్ళీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్గా అభివృద్ధి అభివృద్ధికరంగా ఉంటారు ఈ శని దృష్టితో చూడడం వల్ల మీ మాట తొందర వల్ల మీ బంధువులని మీ చుట్టాలని కొద్దిగా దూరం చేసుకోవడానికి మనస్పదలు రావడానికి అవకాశం ఉంది గాయని గాయకులకి సింగర్స్ ఉంటారు కదా వాళ్ళకి టీవీ యాంకర్స్కి వీళ్ళందరూ కూడా అవకాశాలు కొద్దిగా స్లో స్లోగా వస్తాయండి అమ్మంతా ఒకేసారి రావు కానీ ఆగస్టు నుంచి వాళ్ళకి డెవలప్మెంట్స్ బాగుంటాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో మంచి డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి ఏం చెప్పచ్చు ఖచ్చితంగా చెప్పచ్చు ఇంకా మూడో భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము తోబొట్టులను కలవడము ధైర్యంగా ఉండము ప్రతి పని సౌర్యంగా చేయడము ప్రతి పనిలో కూడా దీక్షగా చేయడము మధ్యలో వదిలిపెట్టకుండా కంటిన్యూస్ చేయడం వల్ల అద్భుతంగా రాణిస్తారు ఫోర్త్ భావాధిపతి అయినటువంటి గురుడు రెట్రగేషన్లో భావంలో ఉండడం తప్పు గురుడు కేంద్రపరిచే దోషం అయినప్పటికీ కూడా గురు ప్రభావం వలన మీ మదర్ గారి కార్యక్రమ పరిస్థితి చక్కగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటారు ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ విషయంలో పిల్లలకి ఇబ్బంది కలిగించాడు గురుడు మంచి చదువు ఇచ్చి తీరతాడు గురుడు ప్రభావం సహజ చూపుడు కదా సో సో ఖచ్చితంగా మంచి జాయి చేయడానికి అవకాశం ఎడ్యుకేషన్ చేయడానికి ఇవ్వడానికి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే సుఖస్థానము కంఫర్టబుల్నెస్ ఊరికే మెత్త పని మీద వేసిన చేసుకోవడం కాదు ఎక్కడ సుఖపడాలో అక్కడ సుఖపడుతూ ప్రశాంతంగా మనం పని చేసుకుంటూ ఉంటాం కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా కార్యం కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా గృహయోగము వాహన యోగము ఆభరణ యోగము మీ ఇంటికి రాబోతున్నాయి అలాగే మీ వస్తువులు కూడా చాలామంది మీ డిజైన్ మీ ఇంటి కూడా ఇల్లును కూడా చాలా డెకరేట్గా ఉంచుకోవడం తత్వం మీకు ఉంది కోర్టుభావం ఎక్కడ చెడిపోవాలి పంచమ స్థానాన్ని చూస్తే మీ శని ఎక్కడ ఉన్నాడు భావంలోకి వెళ్ళిపోయాడు కానీ జూలై నుంచి మళ్ళీ మీ దాంట్లోకి వస్తాడు అంటే మకరంలోకి వస్తాడు జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా రెట్రాగన్లో బలంగా ఉంటాడు ఈ బలంగా ఉండడం వలన ఫలితాలు కూడా అలాగే బలంగా ఇస్తాడు చెత్త ఏం ఫలితాలు అనేది అలాగే నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిది అంటే పదిహేడో తారీఖు వరకు కూడా జనవరి పద్దెనిమిది తారీఖు వరకు కూడా రెండు వేల ఇరవై మూడు మీ మకర రాశిలో ఉంటాడు తర్వాత ఆరు భవనకు మారిపోతాడు అది వేగ అది ఆ లెక్క వేరుగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సో పంచమ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ సంతాన యోగంలో పర్ఫెక్ట్గా చాలా మంచి సంతానం ఉండి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వడము సంతానం ఆలడం వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా శని జూలై వరకు ఆల్మోస్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు మంచి వస్తాడు అండి అద్భుతాలు సృష్టిస్తాడు అంటే మీ జనాకర్షణ ప్రేమ వ్యవహారాలు ప్రేమ పెళ్ళిళ్ళు అంటారు కదా అది ఇవ్వడము మీరు తోబొట్టే వాళ్ళని కలవడము తర్వాత స్టాక్ అండ్ షేస్లో పెట్టుబడి పెడతారు సర అది ఒక జాగ్రత్తగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది స్పోర్ట్స్ రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా ఈ జనాకర్షణ ఎక్కువ ప్రతి వాళ్ళని కూడా జనా మీకు ప్రతి వాళ్ళని ప్రేమగా అభిమానంగా చూస్తుంటారు కాబట్టి జనాకర్షణ ఎక్కువ మీ తోబుట్టే వాళ్ళని కలవడము అంతే కదండి కళారంగం అంటాం కదా కళారంగం అంటే సినిమాలో అంటే సినిమాలు అంటే నృత్యము ఉంటాయి కదా మీకు నృత్యము తర్వాత గాను కళలుగా ఉంటారు కదా నాటకాల్లోను ఇవన్నీ కొరియోగ్రాఫర్స్ ఇవన్నీ ఇక్కడ ఏంటంటే కళలకు సంబంధించిన వ్యవహారాల్లో బలంగా శని ఉన్నాడు కాబట్టి వాటి మీద డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది శని సినిమా రంగాలకి టీవీ రంగంలో కూడా కారకుడు కూడా అవుతాడు కాబట్టి మిమ్మల్ని జూలై వరకు కూడా అగ అక్టోబర్ వరకు కూడా అద్భుతంగా మంచి పైకి తీసుకొస్తాడు అద్భుతంగా రాణించడానికి అవకాశం పంచమ స్థానము కింద జన్మలు చేసిన పుణ్యఫలమే మిమ్మల్ని కాపాడుతుంది ఆరోభావం వద్దాం ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కుంభరాశిలో మీకు శని వస్తున్నాడు ఏప్రిల్లో వస్తున్నాడు జూన్ జూలైలో బాగా బలంగా ఉంటాడు అసలు కుంభ శని అనేవాడు మూడ త్రికోణం మూడ త్రికోణం ట్వంటీ డిగ్రీస్ దగ్గర ఉంటాడు కానీ మూల త్రికోణం అంటే బలమైన వాడు అర్థం శని శనివి లగ్నానికి కష్ట వాడు పాపి అవుతాడు పాపి మంచివాడు కాదు కదా కానీ ఆరో ఆరో భావంలో ఉండడం కూడా మంచి యోగమే కదా మనం అలా కూడా చూసుకోవాలి ఆరోభావతో ఆరోభావం ఉండవాలి ఏంటి హర్షయోగం దానగుణం ఉంటుంది ఎక్కువగా ఇతరు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది ఆరోభావంలో చేరడం వల్ల ఈ ఏడు జూలై జూలై అంటే జూలై వరకు జూలై నెల వరకు కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ కొడతారు ఎంబీబీఎస్ ఐఏఎస్ ఎంబీబీఎస్ అంటే తర్వాత ఎంబీఎస్ రాస్తారు పీజీ కూడా చాలామంది రాస్తారు అంటే అనేక రకాలుగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ గురించి చెప్తున్నా గ్రూప్స్ కూడా రాస్తుంటారు వాళ్ళకి కష్టపడండి చాలా కష్టపడండి నిజాయితీగా ఉండండి నిరంతరం కష్టపడండి సక్సెస్ కొట్టి తీరుతారు ఎందుకంటే శని అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు కానీ శని మనం ఉపయోగించుకోండి పర్ఫెక్ట్గా చదవండి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా మీకే చెప్తాను ఆడవాళ్ళకి లేడీస్ కూడా చెప్తాను మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా అండి ముఖ్యంగా స్త్రీలకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటారు కానీ తెలివితేటలు అధికము గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు కాబట్టి మీరు కష్టపడండి మీరు కష్టపడే తత్వం ఉంది సక్సెస్ కొడతారు అంటే ఏ విధమైన సరే సక్సెస్ అంటే మీరు ఏ రంగంలో కోరుకున్నారో ఆ రంగంలో విజయం సాధిస్తారు కొంతమందికి అయితే అక్కడ ఫారిన్ యోగం ఉంది కదండి ఫారిన్ హెచ్ వన్ వై వీసా అని హెచ్ హెచ్ స్టాంపింగ్ అంటారు గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారు ఉన్నాయి కదా పర్మనెంట్ రెసిడెన్స్ అని వాళ్ళకు కూడా ఆరోభావ శని మంచి చేస్తాడు మేనమాములు బాగుంటుందండి మేనమాములు బాగుంటారు ముఖ్యంగా పొలిటికల్ రంగం అండి ఎప్పుడైతే శని ఆరోభావంలో ఉన్నాడో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి గౌరవ మర్యాదలు దక్కడానికి అవకాశం ఉంది అది కొంతమందికి మాత్రమే చెప్తున్నాను వాడవాళ్ళ లగ్నాల రీత్యా ఆధారపడి ఉంటుంది ఏడో భావంలోకి వస్తే గురుడు సప్తమ స్థానంలో రిట్రగ్రేషన్లో జూలై నుంచి నవంబర్ వరకు మంచివాడు కాదు మంచివాడు కాదు మంచి చేయడు అంటే ఆ భావాన్ని భార్య భర్తల విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు జూలై నుంచి అంటే భార్య విడిపోవడము దూరంగా ఉండడము కొన్ని కారణాల వల్ల ఉద్యోగ రీత్యా దానివల్ల దూరంగా ఉండడము ప్రేమాభిమానాలు తగ్గడము ఇవన్నీ ఉంటాయి కానీ గురుడు సహజ శుభుడు కాబట్టి వివాహ శుభకార్యాలు మాత్రం చేస్తాడు డౌట్ లేదు కొంతమందికి మాత్రం ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవాడు అక్కడ వాళ్ళక్కడ హెల్ప్ చేసి అద్భుతంగా రాణిస్తాడు కానీ జూలై నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అను ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది జూలై నుంచి ఇరవై నాలుగు నవంబర్ వరకు అనుకుంటా ఆల్మోస్ట్ కొద్దిగా ఇబ్బంది సప్తమ అండి అది అద్దు బాగలేదు మీ రాసి వాళ్ళకి అష్టమ స్థానం కూడా అంత బాగాలేదు అంటే భావం ఈ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు అలాగే ఉంది బాగోలేదంటే మరీ ఇబ్బంది పెట్టండి అవి కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని నెలల్లో మాత్రమే కొద్దిగా భార్యాభర్తల విషయంలో ఆ తర్వాత పార్ట్నర్షిప్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పెడతాడు తప్ప మరీ అంత ఇబ్బంది పెట్టే తత్వం కలిగి మీ లగ్నం మీ రాశికి పాపి కేంద్రం వచ్చే దోషి కాబట్టి చెప్తున్నాను రిట్రాకేషన్ కూడా ఉన్నా మరింత బలంగా ఉంటాడు పాపత్వంలో మరింత బలవంతంగా పాపత్వం చేస్తాడు భయపడకండి మంచిగా చేస్తాడు చదువు శుభుడు కాబట్టి అష్టమంలో రాహు ఇది తప్పండి అష్టమంలో రాహు ఎక్కడి వరకు ఉంటాడో నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఉంటాడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కన్యా రాశి వాళ్ళకి రాహు ప్రభావం వలన దోషం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అమ్మవారి పూజలు చేయించుకోవాల్సిందేనండి అంటే ఏంటంటే మంగళవారం మంగళవారం వచ్చేటటువంటి రాహుకాలం మూడు టు నాలుగున్నర మధ్యలో ఉంటుంది అది మీరు కొన్ని మంగళవారాల పాటు చేయించుకోవాలి ఎందుకంటే మీకు అనారోగ్య సమస్యలు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కానీ ఈ రాహు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట పైగా మేషరాశిలో రాహు మంచివాడు కానీ స్థాన దోషం ఏర్పడిపోయింది కాబట్టి మీరు ఎప్పుడు కూడా రాహు ప్రభావం రాహు పూజ పూజలు అమ్మవారి పూజలు శివాభిషేకాలు చేర్చుకుంటూ ఉంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు కూడా భయపడాల్సిన భయం పనే లేదు నైన్త్ భావస్థానం కూడా బాగుండడం వలన శుక్రుడు ప్రభావం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కటి ఉద్యోగం అంటే బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ అవుతారు సినిమా రంగంలో వాళ్ళకి టీవీ ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బిజినెస్లు సక్సెస్ చేసుకుంటారు అలాగే కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి సింగర్ అని అంటారు కదా వాళ్ళకి రెండు నెమ్మదిగా బిజినెస్లు అందరూ పనిచేసే సంస్థలు పనిచేసే వాళ్ళకి కూడా అద్భుతంగా రాణిస్తారు తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి టెలికమ్యూనికేషన్ రంగంలో వాళ్ళకి ఇవన్నీ కూడా నుండి ఈ నైతిభావం బాగుండడం వలన అద్భుతాలు సృష్టిస్తారు భావం ఎక్కడ చెడిపోవాలి ఒక్క సప్తమ అష్టమ స్థానాలు అది కూడా కొంత అష్టమ స్థానమే ఇబ్బంది ఇంకా మీరు తీర్థయాత్ర చేయడానికి ఖచ్చితంగా ఉన్నాయి తీర్థయాత్రలు అంటే మీకు తెలుసు కదా యాత్ర అంటే మీ గురుగారు సందర్శించడము గురుగారు పాదభోజ చేసుకోవడము తర్వాత ఉన్నాయి కదా పేటాధిపతులు కలవడము వలన మీరు ఖచ్చితంగా చార్ధామయాత్ర హరిద్వారరు ఉజ్జయిని కాశీ క్షేత్ర దర్శనాలు ఈ సౌత్ టూర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మీరు చేసుకోబోతున్నారు కన్యా వాళ్ళు ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎంత టూర్స్ చేసినా అలిసిపోతారు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది కాబట్టి ఈ తీర్థయాత్రలు చేసేటప్పుడు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి నేను మీకు భయపడుతున్నట్టు కాదు మిమ్మల్ని సూచనలు చేస్తున్నాను సో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ డాక్టర్ సూచనల ప్రకారము మీరు నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఇంటికి వచ్చేస్తారు దశవస్థానం గురించి మాట్లాడుకుందాం టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ ఎవరు బుధుడు అద్భుతం అంటే బుధుడు యాక్చువల్గా మీకు మీ రాశిలోనే ఉచస్థితిలో ఉన్నాడు టెన్త్ హౌస్లో లాడ్ కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగంలో అవకాశాలు ఎక్కువ అంటే ఫైనాన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో ఆడిటర్స్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అందరూ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కూడా డెవలప్ అవుతారు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి వాళ్ళు కష్టపడి చదవండి మంచి మంచి ఉద్యోగాలు అవకాశాలు మీ మీ లగ్నాల ప్రకారం పర్ఫెక్ట్గా వచ్చి తీరతాయి డౌట్ లేదు ఆల్రెడీ ఉద్యోగ సంస్థ చేస్తున్న వాళ్ళకు కూడా ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది కొద్దిగా బదిలీలు అవుతారు నిష్టం లేని ప్లేసులకి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంది లాభస్థానం అండి లాభస్థానానికి గురుడు పర్ఫెక్ట్గా చూసుకుంటున్నాడు సంవత్సరం పాటు చూస్తున్నాడు భాగ్య రాజ్య లాభస్థానాలు ఈ ఇక్కడ ఎక్కడ చెడిపోలా అంటే మీకు రావాల్సిన సంపదలు స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడము తరగని సంపదలు రావడము సేవకాజనం ఉండడము దైవ సంబంధమైన ఖర్చులు మాటల ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి వినే విధేతలతో కలిగి ఉంటారు సూపర్ అంటే భాగ్య రాజ్య లాభస్థానాలు బాగున్నాయి ఇంకా వేయస్థానాలకు వెళ్తే ఖర్చులు అధికంగా ఉంటాయి మీకు విదేశాలు వెళ్ళడానికి వెళ్ళడం విదేశాలు వెళ్ళడం కోసము తీర్థయాత్రలు చేయడం కోసము వివాహ శుభకార్యాలు ఇవన్నీ మీకు తెలుసు అవన్నీ ఉంటాయి సో ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా అద్భుతంగా ఉండాలని ముఖ్యంగా మీ రాశి వాళ్ళు మీకు సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి